మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఎటువంటి స్థల కేటాయింపులు లేకుండా స్థల యజమాని నుండి దానపత్రంగా బలవంతంగా గ్రామ సర్పంచ్ స్థలాన్ని వ్రాయించుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై స్థల యజమాని హైకోర్టును ఆశ్రయించారని కానీ గ్రామ సర్పంచ్ దౌర్జన్యంగా యజమానిపై అజామాయిషీ చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు మండిపడ్డారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఉప సర్పంచ్ పై కావాలని ఒత్తిడి తీసుకొచ్చి బిల్లులు చెల్లింపు చేయాలని బలవంతంగా అవిశ్వాస తీర్మానం చేస్తున్నారని తెలియజేశారు. కేవలం పార్టీ మారినందుకు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, బీజేపీ టౌన్ అధ్యక్షులు ప్రసాద్ భిక్షపతి, శివ తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట మండలంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనానికి సంబంధించినటువంటి ఇష్యూలో నేను ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే కొత్తపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఒక ప్రైవేటు స్థలంలో నిర్మించారు. ప్రైవేటు స్థలంలో నిర్మించిందని చెప్పేసి ఆ స్థలం యొక్క యజమాని హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టులో వేస్తే దానికి హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఆ యజమానిని బలవంతంగా బెదిరించి అతని చేత దానపత్రం రాయించుకొని మరి అక్కడ స్థానిక సర్పంచ్ గారు అతని మీద గూండాగిరి చేయడం జరిగింది. ఈ గూండాగిరికి స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు వత్తాసు పలుకుతూ మరి అక్కడ నిర్మించినటువంటి స్థలానికి బిల్లులు చెల్లించాలని చెప్పేసి చెక్కు మీద సర్పంచ్ సంతకం చేసి ఉప సర్పంచ్ సంతకం గురించి వెళ్ళడం జరిగింది. స్థానిక ఉప సర్పంచ్ గారు ఈ మధ్యలోనే ఈటల రాజేంద్ర గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి స్థానిక ఉప సర్పంచ్ మీద కక్ష కట్టి మరి అతను చెక్కు మీద సంతకం పెట్టకపోతే అతని సంగతి చూస్తాం అంత చూస్తామని చెప్పేసి మరి ఉప సర్పంచ్ను కూడా మరి అక్కడ మళ్ళీ ఉప సర్పంచ్ మీద అవిశ్వాసం తీర్మానం పెడుతూ మరి రేపు 7వ తారీఖు నాడు ఉప సర్పంచ్ మీద అవిశ్వాసం పెట్టి కొత్త ఉప సర్పంచ్ ద్వారా ఆ కొత్త ఉప సర్పంచ్ చెక్కు మీద సంతకం చేసి మరి అక్కడ ఆ బిల్లును కాజేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇది చాలా బాధాకరం. మేము స్థానిక కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. దాన్ని కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పల్లె ప్రకృతి వనం ఉన్నదో ఆ స్థలాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వ స్థలంలో ఉంటే ఓకే, ప్రైవేటు స్థలంలో ఉంటే ఏ విధంగా బిల్లు చెల్లిస్తారు, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉప సర్పంచ్ మీద ఏదైతే అవిశ్వాసం పెట్టిరో ఆ అవిశ్వాసాన్ని కూడా రేపు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా నిధులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగము కావద్దు. హైకోర్టులో ఉన్నది కాబట్టి అక్కడ పేమెంట్స్ చేయొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి కక్షపూరితమైనటువంటి ఏదైతే చర్య చేస్తున్నారో ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే ఖబర్దార్ అని చెప్పేసి